నేను తాగే మందు అది రాయల్ స్టాగ్, ఆపకుండా వేస్తానే పెగ్గు మీద పెగ్ నేను తాగే మందు అది రాయల్ స్టాగ్. బేబీ, నువ్వు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావు? నా ముందు వెయిట్ మషిన్ ఉంటే చూసి చెప్పేవాడిని బేబీ, నిన్ను ఎంతగా లవ్ చేస్తున్నాను. షహజహా ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించాడు, మరి నువ్వు నా కోసం ఏం కట్టిస్తావమ్మా? బేబీ, నేను నీ కోసం తాజ్మహల్ కట్టించలేను, కానీ స్వచ్ఛ భారత్ పథకం కింద ఓ టాయిలెట్ అయితే కట్టిస్తా. బేబీ, నా ఫ్రెండ్స్ అందరూ రోజు అడుగుతూ ఉంటారు నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు అని. ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూ ఉంటాను అని చెప్పు. ఏంటి బేబీ, నువ్వు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నావా? మరి ఎప్పుడు ఖాళీగానే కనిపిస్తూ ఉంటావు? పొద్దున్న ఒక గంటే కదా పేపర్ పంచేది, మిగతా టైం అంతా ఖాళీయే. బేబీ, నీకు నేనంటే ఇష్టమా లేక పబ్జి అంటే ఇష్టమా? అదేంటి బేబీ అలా అంటావు, నువ్వంటే కదా ఇష్టం ఎక్కువ. మరి నా కోసం పబ్జి వదిలేస్తావా? ఓ, అదెంత పని, నీకోసం పబ్జి ఏంటి బేబీ, ఏదైనా వదిలేస్తా. చిచి, నీలాంటి మగాళ్ళనే నమ్మకూడదు, పబ్జీనే వదిలేవాడు, రేపొద్దున నన్ను వదలడు అని గ్యారంటీ ఏంటి? హలో బేబీ, ఎక్కడ ఉన్నా? హా బేబీ, నేను మా నాన్నగారి బెంజి కారులో క్లబ్కి వెళ్తున్నా, అక్కడ నుంచి మా డ్రైవర్ నన్ను బిగ్ బజార్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు నేను కాల్ చేస్తాను, నన్ను వచ్చి రిసీవ్ చేసుకో. ఇంతకీ నువ్వెక్కడున్నా? ఓహో, నువ్వెక్కిన 410 నంబర్ బస్సులో నీ వెనక సీట్లోనే ఉన్నానులే, నువ్వు టికెట్ తీయొద్దు, నేను తీసేశా. జాను, మనం లవ్ చేసుకుని 66 గంటల 33 నిమిషాల 30 సెకండ్లు అవుతుంది, కానీ ఇప్పటి వరకు అస్సలు నువ్వు నన్ను పొగడేలేదు. అయ్యయ్యయ్యో, నా చిచ్చు కన్నులు, నా పుచ్చు కన్నులు, నిన్ను పొగడలేదని ఫీల్ అవుతున్నావా బేబీ? సర్లే, ఇప్పుడు పొగడతలతో ముంచేస్తా. బేబీ, నీ జుట్టుంది కదా, నీ జుట్టు అది మా వాణిలాగా నల్లగా నిగనిగనిగనిగలా మెరిసిపోతూ ఉంటుంది. అవునా, వాణి ఎవరు బేబీ? అది మా దొడ్లో మేం పెంచుకునే గేది. బేబీ, నీ బొగ్గలున్నాయి కదా, నీ బొగ్గలు అవి గోధుమ పిండితో పిసికిన ముద్దలాగా మెత్తగా ఉంటాయనుకో. అయితే ఇప్పుడు చపాతీలు చేసుకుని తినేస్తావా ఏంటి? ఏంటి బేబీ, పొగుడుతుంటే కోపం అయిపోతావు. ఇంకా చూడు, నీ కళ్ళున్నాయి కదా, నీ కళ్ళు అవి నల్లటి చీకట్లో నిలబడిన గుడ్లగూబా కళ్ళులా మెరుస్తూ ఉంటాయి. ఒరే, నువ్వు అసలు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావురా? ఏంటి బేబీ, ఎలాగో ఇంకో గంట తర్వాత మన ఇద్దరిది బ్రేకప్ అయిపోతుంది కదా, అందుకే ఇప్పుడే తిడుతూ పొగుడుతున్నా. Quack.